హలో అండి, హాయ్, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నానండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా విజిట్ చేస్తుంటాను. అక్కడ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా, మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా అక్కడ వచ్చి నన్ను కలవచ్చు. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ స్పోర్ట్స్ ఇంజురీ కోవా కిందికి వస్తుంది. దాన్ని నీ జాయింట్ ఇంజరీస్ గురించి మాట్లాడుతున్నాం. నీ జాయింట్లో లిగమెంట్ ఇంజరీస్ గురించి మాట్లాడతాం. దాంట్లో మెయిన్ ప్రధానంగా మనకు అయ్యే ఇంజరీ అంటే ఏసీఎల్ అంటారు, అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని దాని పేరు. నార్మల్గా ఇది ఎందుకు అవుతుంది అంటే, ఎనీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఓకే అంటే ట్విస్టింగ్ మూమెంట్స్ ఆఫ్ నీ జాయింట్లో ఉంటే ఇది అవుతుందండి. తెలియకుండా మనము కింద జారిపడ్డప్పుడు కూడా ఇలాంటివి అవుతుంటాయి, లేకపోతే కొన్ని యాక్సిడెంట్స్లో కూడా ఇవి అవుతుంటాయి, లేకపోతే డాన్స్ చేస్తూ, లేకపోతే ఏదో అబ్నార్మల్ మూమెంట్లో పరిగెట్టేటప్పుడు ఇలాంటి టైంలో ఇది అవుతుందండి. మెయిన్లీ ఇది జరిగేది మాత్రం స్పోర్ట్స్ ఇంజరీస్లో జరుగుతుంది. అప్పుడప్పుడు వెట్ సర్ఫేస్ మీద జారి పడితే కూడా ఇలాంటివి అవుతుంటాయి. సో ఈ ఏసీఎల్ అనేది లిగమెంట్, మెయిన్ లిగమెంట్ అండి నీ జాయింట్కి. ఓకే, ఇప్పుడు పేషెంట్ కింద పడ్డప్పుడు పేషెంట్కి విపరీతమైన పెయిన్ ఉంటుంది, నడవడం ప్రాబ్లం అవుతుంది, స్వెల్లింగ్ బాగా ఉంటుంది, ఓకే బ్లడ్ క్లాట్ లాంటిది ఉంటుంది. సో ఈ పేషెంట్కి నడుస్తారు కానీ కుంటుకుంటూ నడుస్తారు. ఓకే, మొత్తం బరువు పెట్టడంటే నొప్పి వస్తుంది కాలు. ఈ పేషెంట్ డాక్టర్ దగ్గర సంప్రదిస్తే ఎక్స్రే తీసి ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తారు. అప్పుడు ఫ్రాక్చర్స్ లేవు అంటే తర్వాత ఎంఆర్ఐ తీయాల్సి వస్తుంది. ఈ పేషెంట్స్కి ఇమ్మీడియట్లీ మనము స్వెల్లింగ్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ ప్లస్ ఐ సప్లై చేయాలండి. ఐ సప్లై చేసి ఏదైనా బ్రేస్, నీ బ్రేస్ అంటుంటుంది, ఈ నీ బ్రేస్ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తారండి. ఎంఆర్ఐలో కనుక మనకు ఏసీఎల్ టేర్ ఉంది అని అంటే అప్పుడు మనము దానికి ట్రీట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ 3 to 4 weeks సర్జరీ చేయొద్దండి. ఓకే, ఎందుకంటే వాపు, స్వెల్లింగ్ అండ్ ప్లస్ బ్లడ్ క్లాట్స్ అన్ని నీ జాయింట్లో ఉంటాయి కాబట్టి 3 to 4 weeks తర్వాత చేస్తే బెటర్ ఉంటుంది. సో ఈ స్వెల్లింగ్ అంతా నిదానంగా తగ్గిపోయి అప్పుడు మనము సర్జరీ చేసుకోవచ్చు. సర్జరీ ఒకటే మార్గం అండి. దీనికి ట్యాబ్లెట్స్ కానివ్వండి, వేరేది ఏమీ లేదు. మందులతో కానివ్వండి, సిమెంట్ పట్టితో కానీ ఇవి తగ్గవు. ఒకటి. రెండవది, మనము ఫిజియోథెరపీ కొనుగోలు చేయించుకున్నా నో ప్రాబ్లం అండి. దాంతో స్వెల్లింగ్ తగ్గుతుంది, కొంచెం పెయిన్ కూడా రిలీఫ్ అవుతుంది, ప్లస్ మూమెంట్స్ కూడా కొంచెం రీగెయిన్ చేయవచ్చు. కానీ అల్టిమేట్ సొల్యూషన్, ఫైనల్ సొల్యూషన్ మాత్రం సర్జరీ ఒకటే అండి. సర్జరీ కూడా ఆర్థోస్కోపీ పద్ధతిలో చేస్తాము. అది ఆర్థోస్కోపీ అంటే ఏంటి, కీ హోల్ సర్జరీ అండి. అంటే మొత్తం కాలంతో ఓపెన్ చేసి పాత పద్ధతులాగా కాకుండా ఓన్లీ కీ హోల్, చిన్న హోల్స్తోని మైక్రోస్కోప్ లాంటిది పెట్టి ఆ పక్కకున్న తీగను తీసి ఈ ఏసీఎల్ లాగా దాన్ని వాడి నీ జాయింట్లో అమరుస్తామండి. సో నీ జాయింట్లో అమర్చాక దాన్ని స్క్రూలతో కానీ బటన్స్తో కానీ దాన్ని ఫిక్స్ చేస్తాం. ఈ ఆర్థోస్కోపీ పద్ధతి వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, బ్లడ్ లాస్ ఉండదు, తొందరగా సర్జరీ అయిపోతుంది, పేషెంట్ రికవరీ తొందరగా ఉంది, ప్లస్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ రికవరీ ఈజీ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ డేనే మనము పేషెంట్ని నడిపించవచ్చు, మెట్లెక్కిపోయచ్చు, వితౌట్ వాకర్ నడిపించవచ్చు. సో నెక్స్ట్ డే డిశ్చార్జ్ కూడా చేయవచ్చు. సో ఇవి సులభమైన పద్ధతిలో మనము దీనికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం.